అనంతపురం జిల్లాలో రాజకీయంగా పరిటాల కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉంది. పరిటాల రవీంద్ర ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేశారు. ఆయన ఆకస్మిక మరణం తర్వాత భార్య సునీత ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. దాదాపు 10 ఏళ్ల క్రితం నుంచి రాజకీయాల్లో ఉన్న సునీత ఇప్పుడు తన వారసుని రాజకీయాల్లో తీసుకురావాలని అనుకుంటున్నారు. అందుకు తగ్గట్లుగానే పరిటాల రవి వారసుడు శ్రీరామ్ కూడా గత 5 ఏళ్ల నుంచి జిల్లాలో రాజకీయంగా క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. తాను ఎన్నికల బరిలో దిగడానికి వచ్చే ఎన్నికలే సరైన సమయమని ఆశిస్తున్న పరిటాల శ్రీరామ్ ను హిందూపురం ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టాలని అతని తల్లి ఏపీ మంత్రి సునీత చూస్తున్నారు. ఎంపీగా పోటీ చేసి తన సత్తా ఏంటో చూపించాలని శ్రీరామ్ కూడా ఉవ్విల్లూరుతున్నాడు. అయితే అటు సునీత ఇటు శ్రీరామ్ ఇద్దరికీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని ఉన్నా ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరికీ ఒకే ఎన్నికల్లో సీట్ దొరకడం కొంచెం కష్టమే. దీంతో పరిటాల శ్రీరామ్ కు సీటు ఇచ్చే విషయంపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. దీంతో తాను పోటీ చేసేది లేదని అంతా చంద్రబాబు ఇష్టమని శ్రీరామ్ చెప్పేశారు. చంద్రబాబు ఏం చెప్తే అది చేస్తామని అంటున్నారు. మరి సునీత శ్రీరామ్ కోరుకుంటున్నట్లు హిందూపురం టికెట్ పరిటాల వారసుని వరిస్తుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.